వినోదంకి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు అనుకుంటా. గురు శుక్రవారాలు వస్తే చాలు, రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంటారు చాలామంది. అంతలా వీక్షిస్తాం మనం జబర్దస్త్ ప్రోగ్రామ్ను. అయితే జబర్దస్త్ స్టేజ్పై లేడీ గెటప్స్తో అలరించే నటుల్లో శాంతి స్వరూప్ ఒకరు. సన్నగా కనిపిస్తూ స్టేజ్పై నవ్వుల సందడి చేసే శాంతి స్వరూప్ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో తెలుసా? జబర్దస్త్కి రాకముందు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉండేవారట. 2001లో నేను హైదరాబాద్ వచ్చాను. నా క్షేమ సమాచారాన్ని ఇంటికి ఉత్తరాల ద్వారా తెలియపరిచేవాడిని. ఇక్కడ నేను ఎంతగా కష్టాలు పడుతున్నా ఆ విషయాలను ఎవరితోనూ చెప్పుకునేవాడిని కాను. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా నా నుంచి ఏమీ ఆశించే వాళ్ళు కాదు. మా నాన్నకి అనారోగ్యం, మంచి మందులు వాడే పరిస్థితి లేదు. అన్నయ్యలు ఉన్నప్పటికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. నేను బాగా సంపాదించేశానని ఊళ్ళో వాళ్ళంతా అనుకున్నారు. అన్నాదమ్ములంతా కలిసి తలా 2000 వేసుకుని కార్యక్రమాన్ని జరిపించాలన్నారు. అప్పుడు నా దగ్గర 500 కూడా లేవు. నాన్నను బ్రతికించుకోలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోతున్నానని అనిపించింది. హైదరాబాద్లో తెలిసిన అతనికి ఫోన్ చేసి మా ఊళ్ళో తెలిసిన వారి అకౌంట్ నెంబర్ చెప్పి 2000 వేయమని కోరాను. ఆయన చేసిన సాయంతో మాట దక్కింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అవే పంచులు కామెంట్స్గా వినిపిస్తూ ఉంటాయా అనే ప్రశ్న ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్కు ఎదురైంది. అప్పుడు ఆయన స్పందిస్తూ, ఏ రైలు కింద రూపాయి బిళ్ళ, పిండేసిన టూత్పేస్ట్, టేకు చెక్క అంటూ అరుస్తూనే ఉంటారు. అప్పుడు నేను పెద్దగా ఫీల్ అవును, వాళ్ళు అంతగా జబర్దస్తికి కనెక్ట్ అయ్యారనుకుంటున్నానని చెప్పాడు స్వరూప్. కృష్ణానగర్లో రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో స్నేహితులకు రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ రూములో ఉండేవాడిని. రెంట్ కట్టేవాడిని కాదు గనక అందులో ఉండేవాళ్ళకి వంట చేసి పెట్టడం, బట్టలు ఉతకడం, రూమ్ శుభ్రంగా ఉంచడం చేసేవాడిని చెప్పాడు. అక్కడ ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రూమ్లో నుంచి వెళ్ళిపోమని అన్నారు. నా బ్యాగ్ తీసి బయట పెట్టేసిన సందర్భాలు ఉన్నాయని తన పడ్డ కష్టాల గురించి వివరించాడు. జబర్దస్త్లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్టు కావాలని రచ్చరవితో చమ్మక్ చంద్ర చెప్పాడట. అప్పటికే నాకున్న పరిచయం కారణంగా రచ్చరవి నన్ను తీసుకువెళ్ళి చమ్మక్ చంద్రకు పరిచయం చేశాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. జబర్దస్త్తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ.